మన తెలుగు వారందరికీ నమస్కారం. నేను మీ ఉషా అద్దంకి. ఈరోజు మనమందరం దేవుని దీవెనలతో సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఈరోజు కువైట్ దినారు భారతదేశ రూపాయల్లో తెలుసుకుందాం. అలాగే కువైట్ మరియు భారతదేశపు బంగారం ధరలు మరియు ఉష్ణోగ్రతల వివరాలు తెలుసుకుందాం. మనమందరం గుర్తుపెట్టుకోవలసిన విషయం, డబ్బులు ఎవరికీ ఊరికే రావు. కష్టపడితే డబ్బులు సంపాదించలేము. మంచి మార్గంలో సంపాదిద్దాం, సరైన విధానంలో ఖర్చు పెడదాం మరియు పొదుపు చేద్దాం. కువైట్ దినారు గురించి మరియు భారతదేశ రూపాయల్లో పూర్తి వివరాలతో మీ ముందుకు. ముందుగా కువైట్ దినార్ రేటు తెలుసుకుందాము. ఒక దినారుకు 267 రూపాయలు, 10 దినార్లకు 2667 రూపాయలు, 50 దినార్లకు 13333 రూపాయలు, 100 దినార్లకు 26667 రూపాయలు. ఇప్పుడు భారతదేశ రూపాయల్లో తెలుసుకుందాము. 1000 రూపాయలకు 3 దినార్ల 750 ఫిల్సు, 10,000 రూపాయలకు 37 దినార్ల 500 ఫిల్సు, 50,000 రూపాయలకు 187 దినార్ల 500 ఫిల్సు, 1,00,000 రూపాయలకు 375 దినార్లు. కువైట్ దినార్ రేటు మరియు రూపాయల్లో ఈ విధంగా ఉన్నాయి. బంగారం ధరలు. కువైట్ మరియు భారతదేశం ఇరు దేశాల బంగారం ధరలు మీ ముందుకు. ముందుగా కువైట్ బంగారం ధరలు వివరంగా మీ ముందుకు. 24 క్యారెట్లు 1 గ్రాము ధర 19 దినార్ల 350 ఫిల్సు, 10 గ్రాముల ధర 193 దినార్ల 500 ఫిల్సు, 100 గ్రాముల ధర 1935 దినార్లు. 22 క్యారెట్లు 1 గ్రాము ధర 18 దినార్ల 350 ఫిల్సు, 10 గ్రాముల ధర 183 దినార్ల 500 ఫిల్సు, 100 గ్రాముల ధర 1835 దినార్లు. కువైట్లోని బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం భారతదేశ బంగారం ధరల గురించి తెలుసుకుందాము. 24 క్యారెట్లు 1 గ్రాము ధర 5,966 రూపాయలు, 10 గ్రాముల ధర 59,669 రూపాయలు, 100 గ్రాముల ధర 596,690 రూపాయలు. 22 క్యారెట్లు 1 గ్రాము ధర 5,465 రూపాయలు, 10 గ్రాముల ధర 54,657 రూపాయలు, 100 గ్రాముల ధర 546,350 రూపాయలు. భారతదేశంలోని బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు. కువైట్ మరియు భారతదేశ ఉష్ణోగ్రతలు మీ ముందుకు. కువైట్లోని ఉష్ణోగ్రతలు గరిష్టంగా 48 డిగ్రీలు, కనిష్టంగా 35 డిగ్రీలు. ఆంధ్రప్రదేశ్ ఉష్ణోగ్రతలు గరిష్టంగా 37 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీలు. తెలంగాణ ఉష్ణోగ్రతలు గరిష్టంగా 30 డిగ్రీలు, కనిష్టంగా 23 డిగ్రీలు. కువైట్ మరియు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాము. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాము. నమస్కారం.